చెప్పే జవాబులు. కిమ్ జాడ్యం, జాడ్యం అనగా ఏమి అని అడిగారు. వీడికి జాడ్యం అండి, వీడి జడుడు అంటుంటారు. జాడ్యం అన్న మాటకు అర్థం ఏమి అంటే శంకరుడు సమాధానం చెప్తున్నారు. పఠతోపి అనభ్యాస, అపి అంటే కూడా అని సంస్కృతంలో, పఠతోపి చదివి కూడా, చదివి కూడా అన్నప్పుడు తెలుసుకుని కూడా అని. చదివే అని మీరు అర్థం తీసుకోకూడదు, తెలుసుకుని కూడా అనభ్యాస. అభ్యాస అన్న మాటకి యథార్థమైన అర్థం ఏమిటంటే ఊతముగా తీసుకునుట, ఆచరణలోనికి తెచ్చుట అని. ఏది మీరు ఊతంగా తీసుకున్నారో దాన్ని మీరు ధరించారు అని, ధరించుట ఆచరించుట. కాబట్టి ఏది చదివాడో ఏది తెలుసుకున్నాడో దాన్ని ఆచరించని వాడు అన జడు. వాడికి తెలుసు బొట్టు పెట్టుకోవాలని, వాడు బొట్టు ఒక్కటే పెట్టుకోడు, వాడే జడు. జడు ఎక్కడో ఉండడు. రోజూ ఉపన్యాసం విన్నా బొట్టు పెట్టుకోని వాడెవరో వాడు జడు. పఠతోపి అనభ్యాస, ఎందుకు వింటున్నాడు, వింటాడంతే, ఏది ఆచరించడు. ఆచరణలోనికి తెచ్చుకోని వాడెవరో వాడే జడు. జడత్వం ఉన్నవాడేమవుతాడు, ఆచరణ లేదు కనుక నశించిపోతాడు. లోకంలో అన్నిటికన్నా గొప్పదేదో తెలుసా, ఉపన్యాసం చెప్పడం గొప్ప ఆచరించడం గొప్ప అంటే, నేను ఈ ఉపన్యాసం చెప్పడం కన్నా ఉపన్యాసం మానేసి ఇంటి దగ్గర సహస్ర గాయత్రి చేస్తే అది గొప్ప. నేను ఉన్నమాట ఉన్నట్లు చెప్తున్నాను. ఆచరించుటయే గొప్ప, ఆచరణ చేతనే సార్థకతను పొందుతాడు. ఏది ఆచరించావో అది నిన్ను అనుగ్రహిస్తుంది. నువ్వు అన్నం తిన్నావో ఆకలి తీరుతుంది, నువ్వు నిద్రపోయావో బడలిక తీరుతుంది, నువ్వు ఆచరించావో అభ్యున్నతి పథంలోకి నడుస్తావు. నువ్వు ఆచరించలేదు, అభ్యాసము చేయలేదు, నీవు అసలు అభ్యున్నతి మార్గంలో అడుగుపెట్టడం అనేటటువంటి మాట లేనేలేదు, అసలు ఉండదు. ఎందుకని, ఒకసారి మార్పు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా, ఇత పూర్వం నువ్వు ఎలా ఉన్నావో సంబంధమేం లేదు, అనవసరం, దాని గురించి చర్చ లేదు అసలు. ఇప్పుడు నువ్వు విన్నావు మారావు అదే, అదొకటే కావాలి. లోకంలో పుట్టుకతోటే అన్నీ తెలుసున్నవాళ్ళే అయితే లోకమంతా సుఖబ్రహ్మలతో నిండిపోతుంది. లోకంలో అందరికీ అన్నీ తెలిసి ఉండవు, తెలియని వాళ్లే ఉంటారు. కానీ తెలుసుకోవడం ఎంత గొప్పో, తెలుసుకున్నది ఆచరించడం అంత గొప్ప. తెలుసుకోవడం కన్నా ఆచరించడం గొప్ప. తెలుసుకుని ఆచరించకపోవడం అనర్థదాయకం, అత్యంత ప్రమాదకరమైనటువంటి లక్షణం. అందుకే ఎప్పుడూ లోకంలో ఇద్దరి గురించి రెండు శ్లోకాలు చెప్తారు. ఈ రెండు శ్లోకాలు ఈ ఇద్దరు వ్యక్తుల్ని నీ జీవితంలో ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకో. ప్రత్యేకించి ఈ విషయం ఎవరికి చెప్పాలో తెలుసా, పిల్లలకి చెప్పాలి. పెద్దలకు వద్దని నేను అంటలేదు, కానీ పిల్లలకి ప్రధానంగా నేర్చుకోవాలి. ఎందుకంటే అనుష్ఠించవలసినటువంటి అవకాశం ఉన్నవాళ్ళు వాళ్ళు. దుర్యోధనుడు, మహాభారతంలో దుర్యోధనుడు ఒక మాట అన్నాడు. ఆయనకి, ఆయన దగ్గరికి వెళ్ళి ఋషులందరూ ఆయనకి ధర్మం చెప్పారు, పాడైపోతావయ్యా, ధర్మాన్ని ఆచరించు బాగుపడతావు, ఎందుకు పెద్దవాడు అన్నగారు ధర్మరాజుతో విరోధిస్తావేమిటి, ధర్మంతో వ్యతిరేకించకూడదని ఇన్ని మాటలు చెప్పారు. ఆయన ఏమన్నాడో తెలుసా, జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామ్య ధర్మం నచమే నివృత్తి, కేనాపి దేవేన హృది స్థితేన యథా ప్రవృత్తోస్మి తథా కరోమి అన్నాడు. జానామ్య ధర్మం, నాకు ధర్మం తెలియదు అనుకుంటున్నారా మీరు, నాకు తెలుసు ధర్మం, నేను అన్నీ చదువుకున్నాను, నాకు గురువుగారు చెప్పారు, అన్నీ తెలుసుకున్నాను. నచమే ప్రవృత్తి, నాకు అది ఆచరించాలనిపించదు. జానామ్యధర్మం, అధర్మము కూడా నాకు తెలుసు. ధర్మం ఎలా తెలుసో అధర్మము కూడా నాకు తెలుసు, కానీ నాకు ఆ అధర్మము ఆచరించకుండా ఉందామనిపించదు. ధర్మము తెలుసు ఆచరించాలనిపించదు, అధర్మము తెలుసు ఆచరించకుండా ఉందామనిపించదు. అధర్మము ఆచరిద్దామనిపిస్తుంది, ధర్మము ఆచరించవద్దనిపిస్తుంది అని ఈ తప్పు నాది కాదు. కేనాపి దేవేన హృది స్థితేన, ఇక్కడ ఒక భగవంతుడు ఉన్నాడు కదూ, ఆయన యథా ప్రవృత్తోస్మి తథా కరోమి, ఆయన ఎలా నడిపిస్తున్నాడో నేను ఎలా నడుస్తున్నాను అన్నాడు మెట్టవేదాంతం. తను పెద్దలొచ్చి చెప్పినప్పుడు వినడం కాదు, విన్నది ఆచరించడం కాదు, ఈశ్వరుట్ట చెయ్యొద్దన్నట్టు, అందుకు తను చేయట్లేదు.
దుర్యోధనుడు సర్వనాశనమైపోవడానికి కారణం ఎక్కడుంది అని అడిగారు. ఈ ఒక్క శ్లోకం నువ్వు జ్ఞాపకం పెట్టుకో అన్నారు పెద్దలు. జానామ్యధర్మం నచమే ప్రవృత్తి, తెలిసి ఆచరించకుండుట, చెయ్యకూడని తెలిసి చేయుచుండుట. ఈ రెండూ నేను చేస్తానని చెప్పిన దుర్యోధనుడి పేరు పెట్టుకున్నవాడు లోకంలో ఎక్కడైనా ఉన్నాడా? ఎవ్వడు లేడు. ఈ రెండిటినీ పట్టుకున్న దుర్యోధనుడు చిట్ట చివరికి ఏమయ్యాడు? రెండు తొడలు విరిగి యుద్ధభూమిలో పడిపోయాడు. చచ్చాడు రామయ్యా అన్నారు. ఏమిటి సాధించాడు? ఏమీ సాధించలేదు. నువ్వేమి చదువుకున్నావు కాదు, నువ్వేం తెలుసుకున్నావు కాదు, నువ్వు చదువుకున్న ఒక్క విషయం, నువ్వు నేర్చుకున్న ఒక్క విషయం నువ్వు కానీ ఆచరణలో పెట్టగలిగితే ఆ ఒక్క దాని చేత నువ్వు అభ్యున్నతి పథంలోకి నడిచి వెళ్ళిపోతావు. అదొక్కటే చేయకపోతే, ఆచరించకపోతే వాడు జడు, వాడి ఎందుకు ప్రతిస్పందన లేదు. వింటాడంతే, చదువుతాడంతే, ఎందుకు పనికొస్తాయి ఇవన్నీ? చదవడానికి, ఇంకొకడికి చెప్పడానికి పనికొస్తాయి, తను ఏమీ పాటించడు. పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ, ఇంకొకడికి చెప్పమంటే ప్రతివాడు వ్యాసుడు పరాశరుడే. నాలాగా ఆచరించమంటే ఒక్కటి ఆచరించేది లేదు. సంధ్యావందనం చేయడు, తల్లికి తద్దినం పెట్టడు, తండ్రికి తద్దినం పెట్టడు, ఒక్కరోజు సూర్యభగవానుడి వంక తిరిగి నమస్కారం చేసేది ఉండదు, ఒక్కరోజు ఇన్ని పువ్వులు తీసి పరమేశ్వరుడి పాదముల మీద అర్చించేది ఉండదు. ఒక్క అక్షయ తృతీయ నాడు బతికున్నంతకాలం కొన్ని కోట్లు తినేశావు, ఒక్క నీటి కుండ దానం చేసినది ఉండదు. ఎందుకు బతికాడు? అర్థం లేదు. తెలుసుకోడా? అన్నీ వింటాడు. చేయడం ఒక్కడు చేయడు, వాడే జడు. దుర్యోధనుడు సర్వనాశనమైపోవడానికి కారణమంతా ఎక్కడున్నది? దుర్యోధనుడు సర్వనాశనం అవడానికి కారణం తెలుసుకుని ఆచరించకపోవడంలోనే ఉన్నది. నువ్వు ఎన్ని తెలుసుకున్నావు, నువ్వు ఇతరులకు ఎన్ని చెప్తూ ఉంటావు కాదు, నువ్వు అందులో ఎన్ని ఆచరిస్తూ ఉంటావు. ఇది ఒక్కటి నువ్వు ఆచరించినది ఏది నాకు చెప్పు. మీ ఆచరణ ఏమి అని అడుగుతారు, అందుకే ఆచారకాండ అని వచ్చింది వేదంలో. మీరు ఇది ఆచరించవలసి ఉంటుంది అని. ఏది మీరు ఆచరిస్తారో దాని వలన మీ మనసుకి అటువంటి పవిత్రత కలుగుతుంది. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడనుకోండి, కాకి బట్టలు వేసుకోకుండా ప్యాంటు షర్టు వేసుకుని నిలబడితే ట్రాఫిక్ కంట్రోల్ చేయలేడు ఆయన? ఎందుకు వేసుకుంటాడు? అది వేసుకున్నప్పుడు ఆయన ఏ రాగద్వేషాలు లేకుండా ఇలా చెయ్యెత్తితే 10 మంది బతకాలి, ఇలా అంటే 10 మంది బతకాలి, అందుకోసం నించున్నాడు ఆయన. ఆయన ఇలా చెయ్యి పెడితే నా అంతట వాణ్ణి నేను, ఇలా అన్నాడు ఆయన బేసిక్ ఎంత, నా బేసిక్ ఎంత, నన్ను ఆపడం ఏమిటో నువ్వు అనుకోకూడదు. నువ్వు బతకడానికి చెయ్యడ్డు పెట్టాడు, నిన్ను వెళ్ళమంటే నువ్వు బతకడానికి ఇప్పుడు వెళ్ళమన్నాడు. అది నువ్వు అర్థం చేసుకోవడంలో నీ సంస్కారం ఉంది. అలా ఆ పవిత్రతకి కట్టుపడతానని చెప్పడానికి అతను ఒక యూనిఫారం వేసుకుంటాడు. ఒక గోరు చుట్టు అవలీలగా కోసేయగలిగిన డాక్టరు ఒక గ్రీన్ సూట్ వేసుకుని గ్లోవ్స్ వేసుకుని ఆపరేషన్ థియేటర్లోకి ఎడతాడు. ఏం యూనిఫామ్ వేసుకోకపోతే ఆయన చేయలేడా? ఒక పవిత్రత ఆచరణ. వేదము నువ్వు ఇలా ఆచరించు అంది. నువ్వు అలా చేసినప్పుడు ఓ నేను ఇప్పుడు ఈ పవిత్రమైన కర్మ చేస్తున్నాను, నీకు ఆ భావన కలుగుతుంది. నీకు ఆ పవిత్రమైనటువంటి భావన ముందు ప్రచోదనము కాకపోతే నువ్వు ఆ పవిత్ర కర్మని పవిత్రంగా మనసు పెట్టి చెయ్యలేవు. మనసుని తేవడానికి నువ్వు ముందు ఆచరణ కొంత చేయవలసి ఉంటుంది, పూర్వాంగం ఒకటి ఉంటుంది. ఆ పూర్వాంగమునకు నువ్వు సిద్ధమైతే అప్పుడు నీకు హాయిగా ఉంది. పరీక్ష గదికి 10 నిమిషములు ముందుగా రావలేను అంటారు. ఎందుకంటారు? ఎందుకు 10 నిమిషాలు ముందు అంటే, ఖచ్చితంగా పేపర్లు ఇచ్చే సమయానికి కూడా వెళ్ళవచ్చు, ఏమీ తప్పులేదు. కానీ అలా విడితే నీ ఎందు ఉద్వేగం ఉంటుంది. ఆ ఉద్వేగంతో నువ్వు పేపర్ అందుకుంటే అక్కడ ఉన్నదొకటి, నువ్వు రాసినది ఒకటి. ఇలా ఉద్వేగంతో చదవడంలో అక్కడ ఒకటి ఉంటే నీకు అది ఒకటిగా కనపడుతుంది. అశోకుడు ఒకటే చదువుతావు, అశోకుడి పరిపాలనా విధానం ఇట్టిది అనుకుని రాసేశావు. అశోకుని పరిపాలనా విధానమునందు దోషమిద్ది అని ప్రశ్న ఉంది. నువ్వు సరిగ్గా చదివితే కదా ఉద్వేగానికి కారణమైంది. నువ్వు ముందు ప్రశాంతపడ్డావు, ఇప్పుడు అక్కడ ఏమిచ్చారో చూస్తావు, చూసి వ్రాస్తావు. ముందు మనసు నిలబడాలి, శరీరము నిలబడాలి, దానికి అనుకూలంగా నువ్వు కొన్ని చెయ్యాలి. అందుకోసం వచ్చింది, ఓ పంచె ఇలా కట్టుకో, పూజామందిరాన్ని ఇలా తుడుచుకో, పరమేశ్వరుడు నిద్రలేచాడనుకుని ముందు నిలబడి సుప్రభాతం చదువు. ఇవన్నీ దేనికి?
ఈ ఆచారం అంతా దేనికి వచ్చిందంటే మనసుని నిలబెట్టడానికి. ఏది నువ్వు ఆచరిస్తున్నావో దాని వలన నువ్వు ఫలితమును పొందుతుంటావు. అసలు ఆచరణ లేనిది నీకు ఫలితమేమీ ఇవ్వదు. నువ్వు ఎన్ని తెలుసుకున్నావన్నది కాదు, నువ్వు ఎన్ని ఆచరించావన్నది ప్రధానం. అది లేనప్పుడు నువ్వు ఎన్ని చదివి ఉన్నా, ఎంత తపస్సు చేసినా, నువ్వు ఏమై ఉన్నా నిన్ను రక్షించదు. ఎవడు ఆచరించాడో వాడి ముందు నువ్వు నిలబడలేవు.